అమరావతి రైతుల మహాపాదయాత్ర చేరుకుంది. కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కేశవరం నుంచి ప్రారంభం కానున్నారు. కేశవరం నుండి అనపర్తి మీదుగా రామవరం వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. రోజు అమరావతి రైతు పాదయాత్ర కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే నామవరం నుంచి అనపర్తి వరకు కూడా ఈ ఒక మధ్యాహ్నం వరకు కూడా ఈ పాదయాత్ర కొనసాగుతుంది. అయితే ఇప్పుడు మేడపాడు దగ్గర దగ్గర కూడా ఈ పాదయాత్ర అయితే మాత్రం కొనసాగుతున్న పరిస్థితుల్లో కేవలం ఇకుండా ఎవరైతే ప్రజలు స్వచ్ఛందంగా కూడా మహిళలందరూ కూడా అమరావతి రైతులకు మద్దతుగా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళ మద్దతు తెలపడానికైతే ఇక్కడ రావడం జరిగింది. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వచ్చారమ్మా? ఏం జై అమరావతి, ఒకే రాజధాని ఆంధ్రప్రదేశ్. జై అమరావతి, జై అమరావతి. చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? అమరావతి రైతులకు మీరు ఏం పక్కగా ఉన్నారా? మూడు రాజు ఒక రాజధాని కోసం మీరు ఏం చెప్తారు? ఏం మాట్లాడుతున్నారు? చూడొచ్చు అంటే రైతులు వాళ్ళు త్యాగం చేసి ఇక్కడ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేము పూర్తి మద్దతు తెలుపుతున్నాం. మద్దతు రైతులకి మనం అందరం మనస్ఫూర్తిగా సంఘీభావం తెలియజేయవలసిన ఆసన్నమైంది. కనుక ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే ఒకే రాష్ట్రం ఒకే రాజధానిగా నినాదించి అమరావతినే రాజధాని చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రజలందరూ కూడా ఒకే రాజధాని ఉండాలి అనే ఒక కారణంతో కూడా మహిళలతో పాటు అందరూ కూడా పూర్తి స్థాయిలో అమరావతి రైతులందరూ కూడా మద్దతు ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు చిన్నపిల్లలు కూడా మొత్తం కూడా వెంట పెట్టుకుని కూడా ఏదేమన్నప్పుడు కూడా రైతులు చేస్తున్న పాదయాత్ర ఏదైతే ఉందో పాదయాత్రకి మాత్రం కూడా మద్దతుగా ఉండడం అని చెప్పడం కాకుండా వారు కూడా తెలుగు తల్లి వేషధారులతో కూడా ఇక్కడ రావడం, వాళ్ళ తిరుగుతల వేషధారులతో ఇక్కడ తిరుగుతల వేషధారం వేసుకుని రావడం కూడా ముఖ్యంగా చూసుకున్నట్టయితే మాత్రం ఇక్కడ అమరావతి కాదు, కోనసీమ ఏరే కాదు, మొత్తం ఉప్పెత్తున ఎగురుతున్న ఉభయ గోదావరి జిల్లాల్లో అందరూ కూడా మొత్తం పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ కూడా మద్దతు పడుతున్న పరిస్థితులు అని చెప్పొచ్చు. ఓవరాల్గా కూడా మొత్తం ఈరోజు రాజమహేంద్రవరం ఉదయం ఏదైతే పాదయాత్ర మొదలైందో పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి కూడా ఓవర్లుగా ప్రజలందరూ కూడా మొత్తం అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్న పరిస్థితులు ఉంది. సార్ చెప్పండి, ఏంటి పరిస్థితి? ఏ రకమైన మద్దతు తెలుస్తారు మీరు అమరావతి రైతులకి? అమరావతి ఒకటే మన రాష్ట్రానికి అమరావతి. అమరావతి మనకి మూడు రాజధాని కలదు, ఒక ఏకైక రాజధాని. రైతుల కృషి ఫలించాలి. ఇది ద్వారపూడి తెలుగుదేశం జనసేన తరపున మేము ఇచ్చే సందేశం. అన్ని పార్టీలు అంటే తెలుగుదేశమే కాదు, ప్రతి పార్టీ కూడా ఇక్కడ మద్దతుగా ఉంది. అన్ని పార్టీలు మద్దతు ఉందంటే రాజకీయ పరంగా కాదు, కేవలం రైతులకు అండగా ఉండడానికి మాత్రం మద్దతు తెలుపుతున్నామని చెప్పేసి అని కూడా అటు రాజకీయ పార్టీలు కావచ్చు, ఇటు సామాన్య ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు అమరావతి రైతులకి మద్దతుగా నిలబడిన పరిస్థితి ఇక్కడ ద్వారపూడి దగ్గర నిలకొని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. అమరావతి రాజధాని రైతులకి మద్దతుగా ఇక్కడ ఏదైతే కోనసీమ జిల్లా అయినటువంటి అనపర్తి కావచ్చు, రామవరం కావచ్చు, మరోపక్క ఏదైతే దీనికి సంబంధించి మేడపాడు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పూర్తి స్థాయి మద్దతు ఇస్తుంటే, మరోపక్క వైసీపీ నాయకులు ప్రతి చోట ఫ్లెక్సీలు కట్టారు మూడు రాజధానుల ముందు రాజధాని వద్దు, అమరావతి రాజధాని వద్దు అని చెప్పేసి. దానితోపాటు కూడా ఫేక్ రైతులు గో బ్యాక్, ఫేక్ రైతులు గో బ్యాక్ అంటూ కూడా ఎక్కడికక్కడ కూడా ఏదైతే ఈ ఏరియా ఉందో మొత్తం మేడపాడు దగ్గర ఎక్కడైతే ప్రదేశం ఉందో మొత్తం ఓవరాల్గా అంతా కూడా ఇక్కడ అయ్యే ఫ్లెక్సీలు అయితే మాత్రం దర్శనమిస్తున్న పరిస్థితులు ఉంది. చూడొచ్చు మనం ఇప్పటికే దాదాపు ఇక్కడ ఏం జరగబోతుంది అంటే అమరావతి రైతులు ఇక్కడికి వచ్చేలోపు ఇక్కడ ఎటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి అని చెప్పేసి అని దాని మీద పోలీస్ అధికారులు కూడా మొత్తం బెటాలియన్ మొత్తం కూడా ఇక్కడ పహారాగాహిన పరిస్థితులు అని చెప్పొచ్చు. ఉత్కంఠ తెరలేపే విధంగా కూడా మొత్తం మీరందరూ కూడా పూర్తిగా ఇక్కడ భారీ ఎత్తుగా కూడా పోలీస్ అధికారులు కూడా ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పటికే దాదాపు మొన్న రాజమహేంద్రవరంలో జరిగిన ఏదైతే ఘటన ఉందో ఘటనను గుర్తు చేసుకుంటేనే ఇప్పటికి కూడా చాలా వరకు సామాన్య ప్రజలందరూ కూడా పూర్తిగా
భయభ్రాంతులు గురవుతున్న పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో మనం అక్కడికి వెళ్ళుంటే కనుక మన పరిస్థితి ఏమిటా అని చెప్పేసి అని కూడా ఒక భయానికి లోనైన పరిస్థితి నెలకొంది చెప్పవచ్చు. మనం ఓవరాల్గా కూడా ఏదైతే మేడపాడి సెంటర్ దగ్గర నుంచి దాదాపు ద్వార్పూడి ఏరియా వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు అయితే దర్శనం ఇవ్వడం జరిగిందని చెప్పవచ్చు. మరోపక్క పాదయాత్రలకు సంబంధించి ఇక్కడున్న చుట్టుపక్కల ప్రజలకు సంబంధించి మహిళలతో సహా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క మద్దతు అయితే తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. ఈ తరంలోనే వైసీపీకి సంబంధించి శ్రేణులు అందరూ కూడా ఓవరాల్గా కూడా మొత్తం ప్రతి చోట షాప్కి అలాగే ప్రతి చిన్న చెట్టుకు కూడా వదలకుండా మొత్తం వాళ్ళ ఫ్లెక్సీలు అయితే మాత్రం దర్శనిస్తున్న పరిస్థితి. మీకు ఏది కావాలి, చంద్రబాబు రాజకీయ కుతంత్రం, జగన్ అభివృద్ధి మంత్రం అని చెప్పేసారు కూడా మరో పక్క పెడుతుంటే, ఇంకో పక్క అయితే మాత్రం మహాపాదయాత్రకి మాత్రం రైతులకు ఏదైతే సంబంధించి రైతులకి స్వాగతం పలుకుతున్నట్టు వాళ్ళకి సంబంధించి ఎవరైతే వైసీపీ సంబంధించిన నాయకులు ఎవరైతే చేస్తున్న దుష్ప్రచారం ఉన్నాయో ఏమి నమ్మొద్దు. రాజధాని రైతులకి కంపల్సరీ ప్రజల మద్దతు ఇప్పుడు ఉంటుంది, రాజకీయ యాత్ర కాదు, ప్రజాప్రతినిధుల యాత్ర అని చెప్పేసి అని కూడా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. చూడొచ్చు మనం ఇప్పుడే ఓవరాల్గా కూడా విజువల్స్లో మొత్తం ఎక్కడెక్కడ సిపిఐ గానించి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మద్దతు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. అయితే దాంతోపాటు రాజకీయ సంబంధించిన నాయకులు ఎవరైతున్నారు, ముఖ్యంగా వైసీపీ సంబంధించిన నాయకులు ఎవరైతే ఉన్నారో దానికి సంబంధించి చూడొచ్చు. మనకు ఒక పోస్టులు అయితే మనం క్లియర్గా చూడొచ్చు. నేరుగా కూడా రియల్ ఎస్టేట్ రాజధాని వద్దు, మూడు రాజధానులు ముద్దు, రియల్ ఎస్టేట్ రైతులు గో బ్యాక్ అంటూ కూడా దీనికి సంబంధించి ఎవరైతే వైసీపీ సంబంధించిన శ్రేణులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు అయితే మాత్రం భారీ స్థాయిలో కూడా దర్శనం ఇవ్వడం జరిగింది. దీంతో ప్రజల ఇక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి ఉద్రిక్తత చోటు చేసుకోబోతుంది, ఇప్పటికే దాదాపు రాజమహేంద్రవరం సంబంధించి ఘటనలు ఇంకా మర్చిపోలేని పరిస్థితి నేపథ్యంలో ఈరోజు పోలీసు అధికారులందరూ కూడా భారీ స్థాయిలో ఇక్కడ చేరుకోవడం జరిగింది. ఎటువంటి గొడవలో జరగకుండా చూడాలని చెప్పేసి ఇప్పటికే పైనుంచి వచ్చినప్పటికి కూడా ఏం జరుగుతుంది అంటే అనపర్తి సంబంధించి నాయకులు సంబంధించి నిర్ణయించి కూడా ఏ రకంగా రైతులను అడ్డుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టుగా కూడా చాలా వరకు బయట చెప్పుకోవడం జరుగుతుంది. దాంతోపాటు కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా బయటకు వచ్చి వాళ్ళ స్వాగతం పలుతున్నది కూడా మనం ఇప్పటివరకు చూస్తూనే ఉన్నాము. కానీ ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మాత్రం అమరావతి రైతులైతే బయలుదేరడం జరిగింది. మరి ద్వారపూడి వచ్చేసరికి ఇక్కడ ఏ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పేసి పోలీసు అధికారులు అలాగే ఇటుపక్క చూసుకున్నట్టయితే మాత్రం సామాన్య రైతులు కూడా ఉత్కటభరితంగా కూడా ఉధృతంగా కూడా మారే అవకాశం అయితే కనిపిస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఇది కూడా పరిస్థితి. వీడు జస్ట్ ఆనంద్తో సతీష్, మహా న్యూస్, అనపర్తి. రైతుల పాదయాత్ర గోదావరి జిల్లాలో కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కూడా దాదాపు రాజమహేంద్రవరం సంబంధించి మోరంపూడి దగ్గర నుంచి స్టార్ట్ అయిన ఈ మహాపాదయాత్ర సంబంధించి ఇప్పుడు రాజవోలుకు చేరుకున్న పరిస్థితి నెలకొంది. రాజవోలు వరకు కూడా మహిళలతో పాటు రైతులందరూ కూడా పూర్తి స్థాయిలో ఈరోజు ఇక్కడ రాజవోలు చేరుకుని ఇక్కడ సాధిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో కూడా వాళ్ళు దాదాపు వాళ్ళు నడిచి అక్కడ నుంచి ఎంతో కష్టపడి వస్తుంటే వాళ్ళు నిజంగా వాళ్ళ కష్టాలు చూస్తున్న మాత్రం కంటనీరు రాక తప్పదు. ఎందుకంటే రైతులుగా మహిళలుగా కూడా అమరావతి నుంచి కూడా నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి దాదాపు వాళ్ళకి నిజంగా కాళ్ళు నొప్పులు వచ్చినా సరే, కాళ్ళు బబ్బులు ఎక్కినా సరే ఆ రాత్రంతా పగలనుగా కూడా ఏకదాటిగా కూడా కష్టపడుతూ ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. నిన్న జరిగిన ఘటన ఏదైతే ఉందో రాజమహేంద్రవరం సంబంధించి ఒక వైసీపీ పార్లమెంట్ సభ్యుడైనటువంటి వైసీపీ ఎంపీ చేసినటువంటి అరాచకమైన పనులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి మహిళలు అని కూడా చూడకుండా చూడొచ్చు. ఆ వృద్ధులతో పాటు మహిళలు వీళ్ళందరూ కూడా పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే దాని మీద పెట్రోల్ బాటిల్ విసరడము అలాగే షూస్ విసరడము రాళ్ళు విసరడము ఎంత దారుణమైన ఘటన చోటు చేసుకుంటుంది. పైగా ఈరోజు మరలా కూడా కొంతమంది అక్కడ ఫేక్ మహిళలు వచ్చారు, ఆ ఫేక్ మహిళలు వచ్చి పాదయాత్రలో పాల్గొంటున్నారని చెప్పేసి అని కూడా ఆయన పోస్ట్ చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ముఖ్యంగా దానికి సంబంధించి మహిళలు కూడా మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు చాలామంది కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా చాలామంది ఫేక్ మహిళలు అని చెప్పేసి అని ఇంకోటి అంటే నిన్న ఆయన చేసిన ఘటన ఏదైతుందో దాన్ని కప్పపూచుకోవడం చేసే ప్రయత్నాలు కూడా ఉంది. మీ మీద కూడా పోస్ట్ పెట్టినట్టు కూడా మాకు తెలిసింది. ఏమంటారు? జయ అమరావతి, జయ ఆంధ్రప్రదేశ్. మాది నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసిన ఊరండి వద్దుండ్రాయనపాలెం. కొన్ని రోజులుగా నా మీద వైసీపీ వాళ్ళు టోల్ చేస్తున్నారు. నేను మాకు ఏలూరు దాటాక ఒక చిన్న బొమ్మ ఇవ్వడం జరిగిందండి. దాన్ని మా పసిబిడ్డని మీ ఒళ్ళో వేస్తున్నాం కాబట్టి మా పసిబిడ్డని మీరు కాపాడాలని మా ఒళ్ళో పెట్టారు. మేము ఆ బొమ్మ తీసుకోవడం జరిగింది. ఆ ఫోటో ఎలా తీశారో ఎలా అన్నా తీసుకొనియండి. మాకు ఇచ్చినప్పుడు ఆ బొమ్మ అయినా సరే బొమ్మను కూడా బిడ్డలాగా చూసుకుంటాం. అదొకటి గుర్తు పెట్టుకోకుండా నన్ను గత 10 రోజులుగా టోల్ చేస్తున్నారు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా. వైసీపీ వాళ్ళు అధికారం పార్టీలో ఉండి ప్రజలు ఓట్లేస్తే ఎంపీ గారు నిన్న దగ్గరుండి మేము రాజధాని రైతులు కాదు గోబ్యాక్ అని కటౌట్లు పెట్టించి మరీ రాళ్ళ దాడి చేయించి రథమండి వెంకటేశ్వర స్వామి. ఏమండి స్వామి అంటే అందరికీ దేవుడే.
కానీ చెప్పులతో రాళ్లతో దాడి చేయించారు. అయినా సరే మేము ఏమీ అనలేదు, పోతా ఉన్నాం. రాళ్ళు వేశారు, పెట్రోల్ బాటిల్ కూడా వేశారు. సరే వదిలేసాం, మాదేంటి, మేము అరసవల్లి చేరుకునే వరకు ఇలాంటి ఎన్ని జరిగినా మేము తల ఉంచుకొని వెళ్తాం. మేము ఆడవాళ్ళం, మా గురించి ఎంతకండి అంత తప్పుడుగా మాట్లాడాలి. 34,000 ఎకరాలు ఇచ్చినప్పుడు పేకాన్ రైతులమై ఈరోజు మేము పేక్ ఎందుకు అయ్యాము? ఇప్పుడు మీకు అధికారం మేము ఇచ్చాము. మేము మా పొలాల్లోకి వచ్చి మీరు పరిపాలించడం మొదలుపెట్టి చేస్తున్నారు. మేము పేక్ అయ్యి నిజంగా మేము పేక్ అయ్యి ఉంటే మిమ్మల్ని ఒక్కరోజు కూడా అసెంబ్లీకి రానిచ్చే వాళ్ళం కాదండి. నిన్న మాట్లాడిన భరత్ గారు నా గురించి తప్పుగా మాట్లాడారంట ఇవాళ మీడియాలో. నిజంగా నేను పేక్ రైతునైతే నిన్నే మీ కాడ ఆపకపోయారా? మేం పేక రైతులం కాదండి, నిజంగా స్వచ్ఛందంగా 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుమండి, రైతు బిడ్డనండి నేను. మీరు పేక చేసిన మాత్రాన నేను పేక అవ్వను. ఇంతకన్నా మేము ఇంక ఇంతకన్నా కూడా మీ గురించి మేము మాట్లాడలేము. మీకు విశ్వాసం లేదు కాబట్టి మాకుంది, మీలాగా మేము మాట్లాడలేము. ఇట్లాంటి పోస్టులు పెడితే మీకు ఇంకా మీరు ఇంతకన్నా తప్పుడోళ్ళు అవుతారేమో. మేము అవ్వము. మా గురించి కానీ అమరావతి రైతుల గురించి కానీ కటౌట్లు పెట్టించి రాళ్ళు దాడి చేయించిన మాత్రాన మేము పేక అవ్వమండి. ఉత్తరాంధ్రాలో రెచ్చగొడుతున్నారు మీరు. ఉత్తరాంధ్రాలో కూడా మా అన్నలు మా అక్కల్లాగే భావిస్తాము. దయచేసి ఇలాంటి వాళ్ళ వల్ల మీరు మటుకి ఇబ్బంది పెట్టొద్దు మమ్ము. దయచేసి మేము 5 కోట్ల ఆంధ్రుల కోసమే 34,000 ఎకరాలు త్యాగం చేశాము. కానీ మా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాదు, భావితరాల భవిష్యత్తు కోసమని. ఎవరికైనా మీ పిల్లలకి మీ పిల్లలకు కూడా హక్కు ఉందండి. మీరు వాళ్ళు ఇచ్చే 500 కోసమో వాళ్ళు ఇచ్చే బిర్యానీ కోసమో మా మీద దాడి చేయొద్దు. దయచేసి జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్. ఎక్కడ చూసినా సరే ఓవరాల్ కూడా ఈరోజు అమరావతి టు అరసవల్లి దీనికి సంబంధించి పూర్తిగా కూడా మొత్తం వాళ్ళ యాత్ర అయితే మాత్రం కొనసాగిస్తున్న పరిస్థితులు కొని చెప్పుకోవచ్చు. ఓవరాల్ కూడా మహిళలు అయితే మాత్రం ఉవ్వెత్తిన వారు ఎవరైతే పాదయాత్ర చేస్తున్నారో వీళ్ళందరూ కూడా రాజకీయ నాయకులు చేసే ఒక్కొక్క పనితీరుని కూడా క్లియర్గా కళ్ళకు వచ్చినట్టు కనిపిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరి నిరసన వారు తెలపచ్చు, ఎవరు ప్రకటనలు పెట్టుకుని వాళ్ళు నిరసన వారు తెలపచ్చు, అది వాళ్ళ ఇష్టం. కానీ రాత్రి పాదయాత్ర అనేది ప్రశాంతంగా మేము రాజధాని కోసం ముందుకు వెళ్తున్నాం, ముందుండే యావత్ భవిష్యత్తు కోసం మేము ముందుకు వెళ్తున్నాం. ఈ నేపథ్యంలో వీళ్ళు రాళ్ళు విసరడం అలాగే చెప్పులు విసరడం నిజంగా చాలా దారుణమైన ఘటన. ఎందుకంటే నిన్న చూసిన ఘటనలో కూడా ఐస్ పట్టిన, ఫుల్గా ఐస్ గడ్డ కట్టిన వాటర్ బాటిల్స్ విసరడం, దాంతోపాటు పెట్రోల్ బాటిల్ విసిరారు అంటే కనుక నిజంగా అక్కడ ఫైర్ అయి ఉంటే ఎంత పరిస్థితి, ఎంత దారుణమైన ఘటన ఈరోజు చోటు చేసుకునేది మనం ఒక్కసారి కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. ఏదేమైనప్పుడు కూడా ప్రాణం పోయే వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము అరసవల్లి వెళ్ళే వరకు కూడా మా పాదయాత్ర కొనసాగుతూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా అరసవల్లి వెళ్ళిన తర్వాతే మేము మనశ్శాంతిగా ఇంటికి వెళ్ళే పరిస్థితులు కూడా అని చెప్పేసి ఇక్కడ రైతులందరూ కూడా చెప్పిన పరిస్థితి ఇదే కొన్న పరిస్థితి. వీడియో జస్ట్ ఆనంద్తో మహానిస్ రాజమహేంద్రవరం.